స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఆల్్రెడీ ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుస్తా ఉంది కమ్మంలోనే ఒక ప్రైవేట్ మరి భవనాల్లో అద్దె భవనాల్లో నిర్వహించబడతా ఉంది ప్రస్తుతం దీనిని అద్భుతంగా హాస్టల్ ఫెసిలిటీ తో కలిపి మనం నిర్వహించుకునే దానికి ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకు ఉపయోగపడుతది ఇక్కడనే స్కూల్ భవనాలు క్లాస్ రూమ్ భవనాలతో పాటుగా హాస్టల్ భవనాలు కూడా అటు పిల్లలకి బాయ్స్ కి గర్ల్స్ కూడా మన అద్భుతంగా కట్టుబడి జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దీనికి 20 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈ మండల ప్రజల తరపున అలాగే జిల్లా ప్రజల తరపున నేను శిరసువంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మన ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ రేపు వస్తే ఇక్కడ ఉండే పిల్లలకి మరి ఆహ్లాదం కోసం అని చెప్పి మనం ఎంతో ప్లాన్డ్ గా మనం ముందే దీని ఎదురుగా మనం సుడా పార్క్ కూడా డెవలప్ చేసుకున్నాం ఆ పిల్లలకి మరి లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మన అద్భుతంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ ఫెసిలిటీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక్కొక్క పిల్ల లేదా పిల్లవాడి మీద దాదాపు 125,000 రూపాయల మరి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి మరి దాన్ని మనం అద్భుతంగా ఆ పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా యూనిఫామ్స్ విషయంలో కానీ భోజనం విషయంలో వస్తు విషయంలో లేదా చదువు చెప్పే విషయంలో కూడా మనం అద్భుతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు లేదా రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మన సమాజం అందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ మన పిల్లలు చదువుకుంటే అద్భుతమైన ప్రగతి కనపర్చి రేపు వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ లేదా వాళ్ళ ఫ్యూచర్లో కానీ ఒక అద్భుతమైన మరి చదువును చెప్పించే విధంగా కూడా ఈ పాఠశాలలు కళాశాలలు ముందుకు పోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రెండే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్లో ఒకటి హైదరాబాద్లో ఉంటే రెండోది మీ రఘునాథపాలెంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మన పిల్లలు ఆల్రెడీ ఐఐటికి జేఈఈకి ఇవాళ ఈ మొన్న జరిగిన మరి సెలక్షన్లో కూడా ర్యాంకులు పొందారని చెప్పి తెలియజేయడానికి కూడా నేను సంతోషపడతా ఉన్నా రాబోయే రోజుల్లో నీటికి కూడా ఇక్కడ మంచి ప్రిపరేషన్ ఇచ్చి మంచి లెక్చరర్లను పెట్టుకొని వాళ్ళ కోచింగ్ ఇచ్చి డాక్టర్లుగా కూడా మనం తయారయ్యే విధంగా ఈవెన్ నీట్లో కూడా వాళ్ళకి సెలక్షన్ వచ్చే విధంగా ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖమ్మం నగరానికి కూతవేడు దూరంలో ఉన్న ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది పూర్తిగా గిరిజన పిల్లలకి స్టేట్ వైడ్గా దీనికి అడ్మిషన్ జరుగుతుంది ఈ ఒక్క స్కూల్కి దీనికి హైదరాబాద్కి కలిపి ఈ రెండింటికే కలిపి సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారంటే ఈ స్కూల్ యొక్క మరి ప్రశస్తం లేదా ప్రాముఖ్యత ఎంత అనేది ఇక్కడున్న నా మండల గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్న ప్రజలకి జిల్లా ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజెప్పాలనేది నా ఉద్దేశం పక్కనే మనకి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మూడు నడుస్తూ ఉన్నాయి దాని ఇటు పక్కన కొద్ది దూరంలోనే ఇక్కడ గిరిజనులకు సంబంధించిన ఇంత గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాని ఎదురుగా కేజీబీపీ కొత్తది మొన్ననే మనం ఇనాగరేట్ చేసుకున్నాం ఒకప్పుడు రఘునాథపాలెం మండలం అంటే కొత్తగా ఏర్పడిన మండలం ఈ మండలం మరి అన్ని వస్తువులతో అన్ని కార్యక్రమాలు ఇక్కడ సెంట్రిక్గా జరగాలని ఈ మన మండల పరిషత్ కార్యాలయం ఏర్పడిన దగ్గర అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్క సంస్థను కూడా ఇక్కడ తీసుకొచ్చి రఘునాథపాలెం మండలంలో ఉన్న అందరికి కూడా వెసులుబాటు కలిగే విధంగా తద్వారా జిల్లా ప్రజలకు కూడా వెసులుబాటు కలిగే విధంగా ఒక్కొక్క సంస్థని తీసుకొచ్చి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇవాళ మరి ఈ కార్యక్రమం కొద్దిగా ముందే జరగాల్సింది ఉండింది కానీ మరి మంత్రివర్యులు మరి ఈరోజు మనకు సమయం ఇచ్చారు కాబట్టి ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ని అతి త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే వచ్చే జూన్లో మళ్ళీ ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ అద్భుతంగా 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వీళ్ళందరూ హాస్టల్ ఫెసిలిటీతో ఇక్కడ చదువుకుంటా కళకళలాడాలనేది మా ఉద్దేశం గిరిజనుల అభ్యున్నతి కోసం అని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మన మండలంలో కూడా రఘునాథపాలెం మండలంలో కూడా దాదాపు సగం ప్రజానీకం ఉన్న మా లంబాడ సోదర సోదరిమణులు చాలామంది ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాలా గతంలో ఉన్న పాలకులు కానీ గతంలో పనిచేసిన నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ మన మండలానికి కానీ లేదా మన గ్రామానికి కానీ లేదా మన ప్రాంతానికి కానీ తట్టెడు మట్టిపోయలే ఇవాళ వచ్చి చాలా మాటలు చెప్తా ఉన్న కథలు చెప్తా ఉన్నారు ఇవాళ మనం కాదా ఈ ప్రాంతాలని లేదా ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసుకుంటా ఉన్నది మన పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన విద్యా సంస్థలను తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నది మన ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాదా అని ఒక్కసారి ఆలోచన చేయాలా
ఈ వలస పక్షులు వస్తున్నాయి పోతున్నాయి ఎలక్షన్ల అప్పుడు వస్తున్నారు పోతున్నారు మిగతా సమయంలో బడుగులు బలహీన వర్గాల నోళ్లు కొట్టడానికి నోట్లో మట్టి వేయడానికి సరిపోతారు తప్పితే పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడిన వాళ్ళు కాదు ఇయాలా ఖమ్మం హెడ్ క్వార్టర్ గా ఒక మెడికల్ కళాశాల స్థాపన కోసం అని చెప్పి నేను అడిగింది తడవుగా కేసీఆర్ గారు ఇమిడియట్ గా నేను నామనాయసరావు గారు పోతే మీ హెడ్ క్వార్టర్ లో మెడికల్ కాలేజ్ ఇస్తాము ఉన్న హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నదో అక్కడే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోండి దాని ఆపోజిట్ లో తాయ ఉన్న కలెక్టర్ గారి కార్యాలయం ఏదైతే ఉందో కొత్త కార్యాలయం వెంకటపాలెం దగ్గర పోతుంది ఆ కార్యాలయం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మాండంగా మీరు మెడికల్ కాలేజ్ కి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి తక్షణం నామనాయసరావు గారికి నాకు మాట ఇచ్చి అది ఇవాళ మనం ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు జరుగుద్ది ఈ మండలం నలువైపులా అటువైపు వెంకటపాలెం వరకు మీకు రోడ్డు విస్తరణ బ్రహ్మాండంగా జరుగుకుంటూ పోతా ఉంది ఇప్పుడు అక్కడ కలెక్టరేట్ వస్తది ఇటువైపు మీకు ఆల్రెడీ మంచుకొండ వరకు మీకు అభివృద్ధి ఫలాలు మీరందరూ చూస్తా ఉన్నారు గ్రామాల్లో మనం ఎన్నడూ లేని విధంగా రోడ్లు గాని సీసీ రోడ్లు గాని డ్రైన్లు గాని లేదా ఇతర వస్తువులు గాని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే అక్క మరి సత్యవతి రాథోడ్ గారికి చెప్పా గతంలో ఈ రఘునాథపాలెం మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉంటాయి అక్క మనకి మావో తండా మావో రాజ్ అని చెప్పి మీరు ఏదైతే చెప్తారో మా తండాలో మా రాజ్యం అని చెప్పి 17 గ్రామ పంచాయతీల్ని 37 గ్రామ పంచాయతీలు చేసినామక్క ఇక్కడ అందులో వచ్చిన 20 గ్రామ పంచాయతీలకి 20 మంది ఎస్టీ సోదరులు గాని సోదరీమణులు గాని ఇవాళ సర్పంచులై వాళ్ళు పాలన పరిపాలన నడిపిస్తా ఉన్నారు అందులో ఒక గ్రామ పంచాయతీకి మాత్రం మేము ఉన్న నిధులతోని గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టుకున్నాం మిగతా 19 గ్రామ పంచాయతీలకి స్థలాలు రెడీగా ఉన్నాయి మీరు దయచేసి ఆ గ్రామ పంచాయతీలకి ఎస్టీ వెల్ఫేర్ నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి దయచేసి నిధులు శాంక్షన్ చేస్తే ఆ గ్రామ పంచాయతీల నిర్మాణం కూడా సంవత్సరంలో కట్టిపిచ్చి అన్ని మీ చేతుల ద్వారా నేను ఇనాగరేషన్ కి చేపించుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయ్యి అద్భుతంగా ముందుకు పోతున్న సమయంలో మనం 3వ తారీఖు నుంచి మళ్ళీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన ప్రతి పల్లె మురిసే విధంగా మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం కానీ ఒక ఆయన తొర్రి కూతలు కూస్తా ఉన్నాడు ఎక్కడో జయశంకర్ సార్ ఊరికెళ్ళంట జయశంకర్ సార్ని విస్మరించడం పల్లెల్ని విస్మరించడం అని మీ కాంగ్రెస్ పరిపాలనలో పల్లెలు ఎట్లుండే ఇవాళ పల్లెలు ఎట్లున్నాయని చెప్పి పల్లెటూర్లకు వెళ్తే ప్రజలు చెప్తారు ఆ మహానుభావుడికి తెలియదు ఆయనకి ఎప్పుడు కూడా పల్లెటూర్లకు తిరిగినోడు కాదు కానీ ఇవాళ కొత్తగా ఒక పదవి వచ్చేటప్పటికి పీసీసీ పదవి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారు లేదా కమ్మ వచ్చినోడు ప్రతోడు నన్ను విమర్శిస్తే పెద్ద నాయకులు అవుతారని అనుకుంటారు కానీ ప్రజలకు తెలుసు ప్రజల స్వీయ అనుభవంలో మాకు వచ్చిన కొద్ది అవకాశంలో అతి తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తే మీరు 60 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసిందయ్యా అంటే కేవలం స్కామ్ చేసింది తప్పితే వేరేం చేయలే భూములు ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న 2G హెలికాప్టర్లు బొగ్గు దగ్గర నుంచి గన్నుల దగ్గర నుంచి బోఫోర్స్ గన్నుల వరకు అంతా స్కామే చేశారు ఇవాళ వచ్చి తగుదామమ్మా అని చెప్పి డిక్లరేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను రైతాంగానికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మీకు రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు కేసీఆర్ గారి పరిపాలనలో వచ్చినాయి తప్పితే మిగతా ఎప్పుడు కూడా రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు ఆ పరిపాలనలో మనం ఏం చూసినామా అంటే పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన మోటార్లు చెప్పులు క్యూలో పెట్టుకొని విత్తనాలు ఎరువుల కోసం అని చెప్పి పడిగాలి కాలి పడిన రైతాంగం ఇవాళ పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా నిమ్మలంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అంధకారంలో మగ్గుతున్నాయని జాతీయ అంతర్జాతీయ సంస్థలే కోడై కూస్తా ఉన్నాయి ఇవాళ ఒక్క తెలంగాణ మాత్రం ద్విగుణీకృతంగా 24 గంటల కరెంటు వెలుగుతూ ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటిలో మగ్గుతుందని చెప్పి మన పట్ల అవహేళనగా మాట్లాడారో వాళ్ళ దగ్గరే గంటల కొద్ది కరెంటు కోతలుండి అంధకారంలో మగ్గుతున్న పరిస్థితి ఇవాళ దావోస్లోకి వెళ్తే కేటీఆర్ గారు అడుగుపెట్టంగానే అడుగుపెట్టిన మొదటి రోజే 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కనీసం ఈగా వాలిన దాఖలాలు కూడా లేని పరిస్థితి అది ఈ రోజున కేసీఆర్ కేటీఆర్ పరిపాలన అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఒక ఐకాన్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన పురోగం ఇస్తున్న నూతన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయినా కూడా ఈ రాష్ట్రం పీక పిసకాలని ఈ రాష్ట్రం యొక్క పురోగతిని అడ్డుకోవాలని చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పగలిగింది ఒకటే తెలంగాణ సమాజం ఒక్కటై ఈ రాష్ట్రం కోసం ఏ రోజైతే ఉద్యమించి ఉవ్వెత్తున ఎగిసిపడి 14 సంవత్సరాలైనా కూడా అనేక కుట్రలు కుతంత్రాలను ఛేదించుకొని మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మన స్వపరిపాలనలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ఇవన్నీ కూడా ఇవాళ చేసుకోగలుగుతున్నాం సమైక్య రాష్ట్రంలో
మనకి రాలే ఇట్లాంటి అవకాశాలన్నీ. అందుకని తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేవలం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఐటీడీఏ పిఓ గారు గౌతమ్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసింది.